సిటీ న్యూస్ కి స్వాగతం. వరంగల్ మహానగరంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 6 శుక్రవారం ఈరోజు పెద్ద ఎత్తున ఆజంజాయి మిల్ గ్రౌండ్ నుంచి ర్యాలీ నిర్వహించడం జరిగింది. కూచం మైదాన్ ఉన్నటువంటి అబ్నుస్ ఫంక్షనాల్లో సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి ఇచ్చిన ఎన్నికల హామీల్ని అమలు చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 6 గ్యారంటీలు అని చెప్పడం జరిగింది. ఇప్పటికి 1 సంవత్సరం గడిచింది. అదేవిధంగా కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, భారతదేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూ ఈ ప్రజలకు ఇచ్చిన హామీలని మొత్తం ప్రజాస్వామ్యబద్ధంగా అమలు చేయాలని చెప్పి కోరుతా ఉంది. ఈరోజు దేశంలో కేంద్ర ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతూ హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేటువంటి అనేక రకాల విభేదాలు తీసుకొస్తూ ఉంది. ఈ మత ఘర్షణని కాకుండా, మత విభేదాలని కాకుండా భారతదేశంలో అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక, ఉపాధి లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా అనేక మంది చదువుకున్న యువత నిరుద్యోగులుగా ఉన్నారు. ఈ వరంగల్ ప్రాంతం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద నగరంగా ఉంది. ఇక్కడ ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కిరాయి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇళ్ల జాగాలు ఇచ్చి ఇందిరమ్మ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి సిపిఐఎంఎల్ లిబరేషన్గా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ సభకు కేంద్ర పార్టీ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య గారు, కేంద్ర పొలిటి బ్యూరో సభ్యులు శంకర్ గారు, కేంద్ర కమిటీ సభ్యులు మూర్తి గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా, అన్ని జిల్లాల కార్యదర్శులు, ఇక్కడ ఉన్నటువంటి హన్మకొండ జిల్లా కార్యదర్శి రొయ్యల రాజు గారు, జనగామ జిల్లా కార్యదర్శి గుమ్మటరాజ సాంబయ్య గారు, అనేక మంది జిల్లాల నుంచి ఈ పార్టీ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీ సభలో పాల్గొని విజయవంతం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ హామీల్ని అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు.